అటువంటి సృష్టి ఆయనకు దూరం అయిపోతున్న సమయంలో మరలా వాడైపోయినటువంటి దూరం అయిపోయినటువంటి సృష్టిని మరలా ఆయన వైపుకి తిప్పుకోవాలి అని అంటే ఒక పని చేయాలి, శాశ్వతమైనటువంటి ఒక పరిష్కారం చెయ్యాలని ఆయన ఉద్దేశించి ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తును మన కొరకు ఆయన చెరువులో బలియాగంగా ఆయన అర్పించారు. అది దేవుని యొక్క ప్రేమ. అటువంటిది త్యాగపూరితమైనటువంటి ప్రేమ కలిగి ప్రతి ఒక్కరూ ఉండాలి తప్ప, అలాగా నువ్వు ఇది ఇవ్వలేదు కాబట్టి నేను ప్రేమిస్తున్నాను, నా మాట తృణీకరించావు కాబట్టి నేను ఎలా చేస్తాను అలా చేస్తాను, అటువంటి బెదిరింపులు ఉండేటటువంటి ప్రేమ ఉండకూడదు. కాబట్టి ఈయన పట్ల దేవుడు చేసినటువంటి కార్యాన్ని తలంచుకుంటూ నేనేమై ఉన్నానో అది కేవలం దేవుని కృప వలనే అయి ఉన్నాను అంటాడు. ఈయన ఈ పరిసర్యలోకి వచ్చిన కొత్తలో ఈయన ఉండేటటువంటి మాట, ఆ కాలకు వాతావరణం ఏ విధంగా ఉంటుందో రెండు మాటలు నేను చెప్తాను. గలతీయులకు రాసిన పత్రిక 2:6 ఎవరు అపోస్తలు అని పౌలు గారు చెప్పినటువంటి గలతి 2:6 ఎన్నికైన వారిగా ఎంచబడిన వారి వద్ద నేనేమీ నేర్చుకోలేదు. సరిపోతా. ఈయన ప్రారంభ దశలో ఏంటంటున్నాడు, ఈయన వారు అది అవసరం లేదు, వారు ఎంతటి వారైనా నాకు లక్ష్యం, వారు ఎటువంటి వాళ్ళైనా నాకు లెక్కలేదు. ఎందుకంటే ఈయనకి ప్రారంభ దశలో ఉన్నాడు కదా, ఈ కొత్తగా వచ్చాడు కదా, ఆ వెనక ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఇంకా పోలేదు. అదే ఎంతటి వాడైనా నాకు లక్ష్యం ఉంది. తర్వాత కొంచెం పరిసరి పెరుగుతుంది, వాక్యం బోధించుకున్నాడు, చదువుతున్నాడు, అర్థం చేసుకుంటున్నాడు. 2:15-9 నేను అపోస్తలు అందరిలో తక్కువ వాడను, దేవుని సంఘమును హింసించినందున ఏం చదివమ్మా, అదేను కడపటి వాడనా లేదు అపోస్తల, మరొకసారి చదువు. సార్లే స్టేట్మెంట్ సరిగ్గా లేదు, కొంచెం రాంగ్ అయినట్టు. తర్వాత ఎఫెసీ 3:8 చదవా. క్రీస్తు యేసునందు నిత్య సంకల్పం చొప్పున సరిపోతుంది. అది అత్యల్పుడనైనటువంటి నాకు ఈ కృప అనుగ్రహించను అని అక్కడ. తర్వాత 4వ స్టేట్మెంట్ ఏంటంటే తిమోతికి రాసిన 1:15 క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన అనేటటువంటి వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది అయినందుకు ఉన్నది, అట్టి వాటిలో
నేను ప్రధాని. ఇది ఫైనల్ స్టేట్మెంట్. అంటే ఆయన పరిచర్య పెరిగే కొద్ది ఆయనలో వచ్చేటటువంటి మార్పు. ఇప్పుడు నాలుగు విషయాలు మనం చూసాం. ఫైనల్గా పరిపూర్ణమైనటువంటి స్థితికి వచ్చినప్పుడు ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటి? యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు అనేటటువంటి ఆ వాక్యం నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది అనుటకు ప్రధానమైనటువంటి సాక్షి ఎవరు? నేనే. ఆయన పాపులను రక్షించుటకు ఈ లోకానికి వచ్చాడు. అందులో ప్రధానమైన పాపిని నేను. చూసారా ఎంత ఎక్కడి నుంచి ఎక్కడికి ఆయన తాలూకా ఇది చేరిందో? అంతకుముందేమో ఎటువంటి వాడైనా నాకు లెక్కలేదు అంటే, తర్వాత అలాగ పరిచర్య పెరిగే కొలిది, వాక్యానుభవం ఆయనకు వచ్చే కొలిది, ప్రత్యక్ష దేవుని యొక్క ప్రత్యక్షత ఆయన కలిగే కొలిది, లాస్ట్కి ఎక్కడికి వచ్చాడంటే జీరోకి వచ్చాడు. జీరోకి వచ్చి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటి? పాపులలో ప్రధాన పాపిని నేను. నేను ఎంత పాపినో మీకు తెలియదు. నేను చేసినటువంటి కార్యాలు, అది చేసినటువంటి హత్యలు, ఇవన్నిటినీ కూడా ఆయన క్షమించి నన్ను ఈ పరిస్థితికి ఆయన తీసుకొచ్చినటువంటిది ఆయన కృపను నేను మర్చిపోదని ఆత్మీయత కుమారుడైనటువంటి తిమోతికి ఆయన సాక్ష్యంగా ఆయన చెప్తున్నాడు. అలాగా మనం మన జీవితంలో దేవుడు చేసినటువంటి ప్రతి కార్యాన్ని కూడా మనం ఇతరులకు పంచుకోవాలి. మన కార్యాలను బట్టి వాళ్ళు వినాలి. అవి విని దాన్ని విశ్వసించాలి. విశ్వసించి కార్యములు సఫలము చేయు దేవుడు ఎవరు అని వాళ్ళు తెలుసుకుని దాన్ని వెంబడించి వాళ్ళు అన్యజనాంగం నుంచి రక్షణలోకి రావడానికి అవకాశం అనేది వాళ్ళకి దొరుకుతుంది. ద్వితీయోపదేశ కాండం 7:14 చదువుదాం. సమస్త జనుల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదింపబడదు, నీలో మగవానికే గాని ఆడదానికే గాని గొడ్డుతనం ఉండదు, మనుషుల్లోనే కాదు నీ పశువుల్లో కూడా అటువంటి గొడ్డుతనం ఉండదు. నిన్ను బహుగా ఆశీర్వదిస్తాను, ఆశీర్వాదమే కాదు నీకు సంతానం కూడా ఇస్తాను. గొడ్డితనం అనేది నీకు ఇంకా ఏముండదు. 12 చదువు. మీరు ఈ విధులను విని వాటిని అనుసరించి నడుచుకొని ఎడల మీ దేవుడైన యెహోవా ఎందుకట మన శక్తి భక్తి కాదు, ఈ పితరులతో చేసిన ప్రమాణము నిబంధన నెరవేర్చి నీకు కృప చూపును. ఈ విధంగా మనకు జరగాలనంటే ఆయన మాటలు విని శ్రద్ధగా దాని ప్రకారంగా మనం నడుచుకోవాలి. కాబట్టి ఎప్పుడైనా సరే మనం రక్షింపబడ్డప్పుడు ఉన్నటువంటి ఆ పరిస్థితి, మొట్టమొదటిసారిగా రక్షింపబడ్డప్పుడు పాస్టర్ గారు ఏం చెప్పినా మీకు ఎందుకు చెప్పండి మేము చేసేస్తాం అంటాం. ఆ తర్వాత క్రమక్రమంగా కొంచెం సీనియారిటీ పెరిగిన తర్వాత అది కొంచెం నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. నేనోనే మీరే కాదు ప్రతి ఒక్కరు, ఎందుకంటే సీనియారిటీ పెరుగుతుంది కదా, జూనియర్స్ వచ్చి దుడుతారు లేదా హాల్ అనుకుంటాం. నా చిన్నప్పుడు మాత్రం నేను మందిరం తుడిసి సాపలేసి అన్నీ చేశాను. ఏ చిన్న పని చేసినా దేవుడు మాత్రం లెక్క లెక్కే. దేవుడి దగ్గర మాత్రం రాసిన లెక్క ఎక్కడికి పోదు. మనం చిన్న పని చేసామంటే చాలు దానికి 10 రెట్లు 100 రెట్లు అయినా మనకి అనుగ్రహిస్తాడు. కొంచెం స్థిరపడ్డ తర్వాత మనలో కొంచెం అజాగ్రత్త అనేది కొంచెం వస్తుంది. ఆ వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే యెహోషువ గ్రంథం 7:7
మూడు నాలుగు వచనాలు. ఇక్కడ చూసారా, ఏదైనా సమస్య ఏదైనా కార్యం చెయ్యాలని అనుకున్నప్పుడు శత్రువుని చిన్నగా మనం అంచనా వేయకూడదు. శత్రువుని చిన్నగా అంచనా వేయకూడదు. సామెత ఏమని చెప్తారంటే, చిన్న పాము అయినా కానీ పెద్ద కర్రతో కొట్టాలి అని సామెత ఉంది. మీకు పాముల ఎక్స్పీరియన్స్ లేదేమో, డ్యూటీ చేసినప్పుడు రోజుకో కొట్టు కొట్టా ఉండేవాళ్ళం. పాము అనేది చిన్నది, అందులో త్రాసుపాము ఉందంటే జంప్ చేస్తూ ఉంటాం. ఇలా అన్నామంటే సార్ అక్కడికి ఎగిరిపోతాం. అందుకని చిన్న కర్ర దొరికింది కదా అని కొట్టకూడదు. కొట్టింది ఏదో పెద్ద కర్ర తీసుకుని కొట్టి దాంతో చచ్చిపోతాం. ఇలా ఎరుకో పట్టణాన్ని స్వాధీనం చేసుకునేటప్పుడు దేవుడు ఒక మాట చెప్తాడు యెహోషువ. ఈ ఎరుకో పట్టణ ప్రాకారం చుట్టూ 6 రోజులు ఒక్కొక్క రౌండ్ చప్పున తిరగండి, 7వ రోజున 7 సార్లు తిరగండి. తిరిగేటప్పుడు ఆర్భాటంతో వాయిద్యాలతో కేకలు వేస్తూ తిరిగితే ఆ పట్టణం పడిపోతుంది ప్రాకారం అని చెప్పినప్పుడు, అదే విధముగా దేవుడు చెప్పినటువంటి మాట ప్రకారంగా దాని చప్పునే వాళ్ళు చేసినప్పుడు ఆ ప్రాకారం కూలిపోయినప్పుడు ఆ ప్రాకారం గుండా వీళ్ళు బయలుదేరి వెళ్ళినప్పుడు తర్వాత వచ్చింది ఏంటి, హాయి. అది చిన్నదే, అది ఎలాగుంటుందో చూసిరమ్మని కొంతమందిని యెహోషువ నాయకత్వంలో పంపించడం అనేది జరుగుతుంది. వాళ్ళు వెళ్ళి ఏం చెప్తారంటే, మనం అందరం వెళ్ళవసలేదు, అది ఏమాత్రం ఈజీగా మనం చేయించేస్తాం, కొంతమందిని పంపిస్తే సరిపోతుందని రాంగ్ స్టేట్మెంట్ ఇస్తారు. రాంగ్ అయినా రైట్ అయినా వెళ్ళే ముందు దేవుని సన్నిధిలో ఆయన కరుణాపీఠం దగ్గరికి వచ్చి, మేము హాయ్ పట్టణానికి వెళ్ళబోతున్నాం, ప్రభువా నీ సిద్ధం ఏంటి అనేది వాళ్ళు అడగాలి. అడగకోకుండా సొంత నిర్ణయం తీసుకుని అక్కడికి వెళ్ళటం అనేది పంపించడం, వాళ్ళు ఏవైతే స్టేట్మెంట్ ఇచ్చారో అదే స్టేట్మెంట్ ప్రకారంగా తక్కువ మందిని పంపించడం జరుగుతుంది. తక్కువ మందిని పంపించడం జరిగిన తర్వాత వాళ్ళు తిప్పి వాళ్ళని కొట్టడం జరిగింది. కొట్టిన తర్వాత మనకి దెబ్బ తగిలిన తర్వాత కానీ మనకి జ్ఞానం రాదు. ఇదేంటి, యెహోషువతోటి నీ సేవకుడు నా సేవకుడైనటువంటి మోషే చనిపోయిన తర్వాత నువ్వు ఎందుకు అలా విచారంగా ఉన్నావు, లెగు నిలబడు యెహోషువ, నీతోటి నేను ఉంటాను, నువ్వెక్కడ కాలు పెడితే అక్కడ జయం ఇస్తాను, నీకు నువ్వేం భయపడకు, నీకు తోడుగా నేను ఉంటానని వాగ్దానం చేసినటువంటి దేవుడు ఇదేటి. వాళ్ళు తిరిగిన మమ్మల్ని కొట్టి పరిగెట్టించారు, దేవుడు చేసినటువంటి వాగ్దానం ఏమిటి అని అనుకుని మళ్ళీ అప్పుడు దేవుని సన్నిధిలోకి వెళ్ళి అడగటం మొదలవుతాడు. అక్కడ 6:15 చదువు, యెహోషువ 7వ దినమున వారు ఉదయమునే చీకటితో లేచి 7 మార్లు ఆ ప్రాకారం చుట్టూ తిరిగిరి. ఆ దినమున మాత్రమే 7 మార్లు పట్టణం చుట్టూ తిరిగిరి. 7వ మారు యాజకులు బోర్ల ఊదగా యెహోషువ జనులకు ఇలాగ ఆజ్ఞ ఇచ్చెను, కేకలు వేయడి, యెహోవా ఈ పట్టణం మీకు అప్పగించుచున్నాడు. చూసారా, అక్కడ మొట్టమొదటిగా వాళ్ళు చేసినటువంటిది ఆ విధంగా ఉంది. తర్వాత 7:21 చదువము, దోపుడు సొమ్ములో మంచి సీనారుపై వస్త్రమును 200 తులముల వెండిని 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూసి వాటిని ఆశించి
తీసుకుంటుంది. అదిగో నా డేరా మధ్య సరిపోద్దాం అలా ఉంటుంది. దేవుడు చెప్పినటువంటి మాట ఏమిటంటే ప్రాకారము ఈ విధంగా కొలసబడిన తరువాత దాంట్లో ఉన్నటువంటిది ఏ ఒక్కటి కూడా మీరు ఆశించకూడదు, తీసుకొనకూడదు అని ఒక ఆజ్ఞ వాళ్ళకి ఇచ్చారు. ఎంత బంగారము వెండి మీకు కనిపించినప్పుడు కూడా దాంట్లో ఏ ఒక్కటి కూడా మీరు ఆశించకూడదు. ఆ విధంగా ఆజ్ఞ ఇస్తే యాకాను అనే అతను ఏం చేశాడంటే ఈ విధంగా తెచ్చి అతను గుడారంలో తెచ్చుకుని దాచుకున్నాడు. ఈ దాచుకున్న సంగతి యెహోషువకు తెలియదు, ఈ ప్రజలకి తెలియదు. ఈ దోపుడు సొమ్ము అనేది తెచ్చుకుని పాపాన్ని మన గుడారంలో మన ఇంట్లో పెట్టుకుని మనం బయటికి వెళ్తున్నాం, అంటే ఏదన్నా కార్యం చేయటానికి మనం బయలుదేరుతున్నాం. పాపపు సొమ్ము పాపాన్ని మన ఇంట్లో పెట్టుకుని మనం ఫైట్ చేయటానికి వెళ్ళినప్పుడు దేవుడు ఈ పాపపు సొమ్ము ద్వారా దేవుడు చేసినటువంటి వాగ్దానం అక్కడ నెరవేరకుండా అపజయం అనేది ఏర్పడింది. ఈ అపజయము అనేది మన జీవితంలో మన ఇంట్లో మన సంఘంలో ఏర్పడినప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి? ఆయన కరుణాపీఠం దగ్గరికి వెళ్ళాలి. ప్రభువా నీవు ఎక్కడ కాలు పెడితే అక్కడే జయం ఇస్తాను అన్నావు, నేను కాలు పెట్టిన ఇక్కడ అపజయం ఎందుకు వచ్చింది అని చెప్పి అక్కడ అడగటం అనేది జరుగుతుంది. అడిగినప్పుడు నువ్వు నాకు తోడుగా ఉంటానన్నావు, నీవు నీకు ఎదురుగా ఏ మనుషుడు కూడా నిలవలేవు అని నాకు చెప్పావు, ఇప్పుడు మమ్మల్ని ఎందుకు ఇలాగ అపజయం ఇచ్చావని దేవుని కరుణాపీఠం దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే మీలో ఒకడు ఇలాంటి దోపుడు సొమ్ము తెచ్చి దాచుకున్నాడు కాబట్టి మీకు అపజయం వచ్చింది. నీలో ఉన్న పాపము, నీ ఇంట్లో ఉన్నటువంటి ఆ పాపము, నీ సంఘంలో ఉన్నటువంటి ఆ పాపాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకుని విడిచిపెట్టి అప్పుడు మనం కార్య సాధనకై వెళితే జయం కలుగుతుంది, కానీ ఇంట్లో పెట్టుకుని మనం అక్కడికి వెళ్తే అపజయం కలుగుతుంది అని దీన్ని బట్టి మనకి తెలుస్తుంది. అప్పుడు ఎవరు ఏంటి అని అప్పుడు అందరినీ సమాజంగా కూడిపెట్టి అడిగినప్పుడు ఫలానా గ్యారెంట్ అని చెప్పినప్పుడు దేవుడు చెప్పాడు ఏంటి, ఆ గోడ పడిపోయిన తర్వాత అందులో ఏ ఒక్కటే కూడా తీసుకొనవద్దు అని చెప్పినప్పుడు తీసుకుని ఆశించాడు, చూశాను ఆశించాను తీసుకున్నాను అన్నాడు. ఆజ్ఞ అతిక్రమం పాపము, పాపం వలన వచ్చిన జీతము మరణము, అతన్ని రాళ్లతో కొట్టి చంపటం అనేది జరుగుతుంది. ఆ విధంగా పాపాన్ని మనం ఎప్పుడైతే తెచ్చుకుని మన ఇంట్లోని మన హృదయంలోని పెట్టుకుంటామో మనం ఏ కార్యానికి మనం వెళ్ళినప్పటికీ కూడా అది జయం అనేది జరగదు, అపజయం జరుగుతూ ఉంటుంది. అపజయం జరిగినప్పుడు మనం ఏంటంటే ఆలోచిస్తాం, మన స్వబుద్ధిని ఆధారము చేసుకొని ఆ కార్యం ఎందుకు జరగలేదు ఎందుకు జరగలేదు అని చెప్తూ ఉంటాం. సామెతలు 3లో ఏమంటుంటుంది, 3:5లో నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో నీ దేవుడైన యెహోవా యందు నమ్మిక ఇంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయనకు అధికారము ఒప్పుకొనుము. అది చెప్పాలా ఎప్పుడు? నీ ప్రవర్తన అంతటి మీద ఆయనకి అధికారం ఇస్తే ఎవరికి? మన సృష్టికర్తకి, మన రక్షకుడికి. మన ప్రవర్తన అంతటి మీద నువ్వు నాకు బాసు. మన జోసెఫ్ గారు లాస్ట్ వీక్ చెప్పారు ఏంటంటే మాస్టర్ మాస్టర్ అని చెప్పుకొచ్చారు కదా, ఆయన మన మాస్టర్. ఆ మాస్టర్ అని ఆయనకి మనం ఎప్పుడైతే మనం అప్పగించుకుంటామో సరైన అవసరం, ఆయన మన కార్యాలని సఫలం చేసేటటువంటి సామర్థ్యం గల దేవుడు. మనకు మనమే నా కాళ్ళ మీద నేను నిలబడతాను, నాకు ఇంత ఇన్ఫ్లుయెన్స్ ఉంది, నా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది, నా ఫైనాన్షియల్ స్టేటస్ ఇది అని చెప్పి మనం వెళితే అది మనకి సఫలం కాదు. సృష్టికర్త అయిన దేవునికి, మనం కార్యము సఫలం చేసేటటువంటి దేవుడికి మనకు మనముగా అప్పగించుకోవాలి, అప్పుడు మన కార్యాలని ఆయన సఫలం చేస్తాడు. తర్వాత నిర్గమకాండం 15:26.
ఉండబొక్కనే వస్తుంది. అదేవిధంగా శాపగ్రస్తమైనది వారి మధ్యలోంచి తీసివేసి ఆ పాపమున కారణమైనటువంటి ఆయన్ని ఆ సమాజంలోంచి తొలగించిన తర్వాత మరలా యుద్ధానికి వెళ్ళటం, విజయంతో మరలా తిరిగి రావటం అనేది అక్కడ జరుగుతుంది. యెహోషువ గ్రంథం వెళ్ళిన చదవండి. ఆ పాపము అనేదాన్ని తొలగించి యుద్ధానికి వెళ్ళినప్పుడు అదే సైన్యాన్ని వీళ్ళు జయించడం అనేది జరిగింది. దేవుడు విజయాన్ని అక్కడ అప్పగించాడు. నిర్గమ కాండం 15:26 మొట్టమొదటి పాయింట్, నీ దేవుడైన యెహోవా వాక్కును అంతే ఆప్ చేయి. నీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా, నీ దేవుడైన యెహోవా మాటను శ్రద్ధగా వినాలి. శ్రద్ధగా వినాలి అంటే మనలో సంచలత్వం అనేది ఉండకూడదు, స్థిరంగా ఉండాలి. చెప్పిన మాటను జాగ్రత్తగా వినాలి. అలాగ విన్న 6:8 చూడండి, అది అలా ఉంచాం, అది వాళ్ళు పట్టు 15:26 6:8 అప్పుడు నేను ఎవరిని పంపేదను? మా నిమిత్తం ఎవడు పోవునని ప్రభు సెలవీయగా వింటిని, అంతట నేను చిత్తగించుము నేనున్నాను నన్ను పంపమనగా. ఇప్పుడు యెషయా అది 6:8 ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి ఒకసారి. అప్పుడు యెహోవాకు ప్రత్యక్షమైనప్పుడు ఆయన అంతటా ఆయనగా నేనున్నాను నన్ను పంపండి అని ఆయన దేవుని యొక్క మాట శ్రద్ధగా విని దానికి స్పందించాలి. నేను ఎవరిని పంపుదును అని ఎప్పుడైతే దేవుడు ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఆయన స్పందన ఎలాగుందంటే నేనున్నాను నన్ను పంపు. తర్వాత నిర్గమ కాండం అదే 15:26 రెండవ మాట, ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై. రెండవ మాట ఏమిటంటే ఆయన దృష్టికి న్యాయమైనది పట్టుబాటు అనేది ఉండాలి. ఆయన దృష్టికి న్యాయమైనది చెయ్యాలి. తర్వాత జడ్జెస్ న్యాయాధిపతులు 11:30-31 కొంత తొందరగా టైం అయిపోయింది. న్యాయాధిపతులు 11:30-31 అప్పుడు యెఫ్తా యెహోవాకు మొక్కుబడి ఎట్లా అనగా ఈయన అమోరియుల మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు అది తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. యుద్ధానికి వెళ్ళినప్పుడు యుద్ధంలో జయం అనుగ్రహిస్తే జయం అనుగ్రహించిన తర్వాత నేను తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు నా ఇంటిలో నుంచి ఎవరైతే నాకు ఎదురు పడతారో, ఏదైతే ఎవరైతే ఎదురు పడతారో వాళ్ళని యెహోవాకు దహన బలిగా నేను అర్పిస్తానని ఆయన మొక్కుకుంటాడు, వెళ్తాడు, జయిస్తాడు. జయించి ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు వాళ్ళ సొంత కూతురు ఎదురవుతుంది. ఎదురైనప్పుడు మీరు వినే ఉంటుంది కదా, విన్నప్పుడు చాలా బాధపడతాడు. మొక్కుబడంటే మొక్కేసుకున్నాడు, కానీ జయం అనుగ్రహించినటువంటి దేవుడికి ఇచ్చినటువంటి మాటను నెరవేర్చాలంటే సొంత కూతుర్ని బలి అర్పించాలి. అప్పుడు కూతురుతో ఈ విషయం చెప్తూ ఉంటాడు. 11:34 సరిపోతాం సరిపోతాం. ఒకే ఒక్క కూతురు, ఓన్లీ డాక్టర్ అంటాం కదా, ఆ కూతురు ఈ మా మొక్కుబడి మొక్కుకునే కార్యం సఫలం చేసుకుని తిరిగి వస్తున్నప్పుడు ఎదురయ్యింది. ఎదురైనప్పుడు
ఇలాగ విసారంగా ఏంటి నా కూతురు ఇలా వచ్చింది అని అన్నప్పుడు వెంటనే తండ్రి కూతుర్లు ఇద్దరు మాట్లాడుకోవటం చదవండి. ఇంటికి వెళ్ళిన తర్వాత కూతురు ఏమి ఆలోచించకుండా నువ్వు అనుకున్నట్టుగానే నీవు కార్యం చేయమని తండ్రికి చెప్పగా ఆ కార్యం అనేది తర్వాత ఏం జరుగుతుంది తర్వాత ఇంటికి వెళ్ళి చదవండి. ఆ విధంగా ఒక్కసారి మనం కమిట్ అయిన తర్వాత దేవుని దృష్టిలో నాకు ఈ కార్యం జరిగితే నేను ఈ కార్యం నేను ఈ పని చేస్తానని మనం మొక్కుకున్నప్పుడు మొక్కుబడి అనేది దేవుని సన్నిధిలో ఖచ్చితంగా మనం తీర్చాం. కృతజ్ఞత కానుకలు అంటాం ఆ కానుకలు అంటాం కానుకల గురించి కాదు, కానీ మనం ఏదైతే నాకు ఈ కార్యం జరిగితే నేను ఇది చేస్తాను అని ఎప్పుడైతే మనం మొక్కుకుంటామో అది ఖచ్చితంగా దేవునికి మనం చెయ్యాలి. తర్వాత 66 కీర్తన 66:14 సర్జనము, నాకు శ్రమ కలిగినప్పుడు చేసిన మొక్కుబడిని నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవులు పలికిన మొక్కుబడులు నేను నీకు చెల్లించాను. ఎప్పుడైతే మన నోటితోటి మనం ఫలానా ఇస్తాం నాకు ఈ కార్యం జరిగితే నేను ఇలా చేస్తానని ఎప్పుడైతే మన పెదవులతో మనం ఒకసారి ఒప్పుకుంటామో అది ఖచ్చితంగా అది మనం నెరవేర్చాలి. యోహాన్ రాసిన మొదటి పత్రిక 3:22 ఆయనకు మనము ఇష్టలము గనుక మనము ఏమి అడిగినను అది ఆయన వల్ల మనకి ఆయనకి ఇష్టలము అని అంటే ఆయన చెప్పిన మాట విన్నవాళ్ళే ఇష్టం పడతారు. పిల్లలైనా సరే ఈ పని చేయొద్దని చేయలేదనుకో మనం ఇష్టపడతాం. అలాగా ఆయన చెప్పిన మాట ప్రకారంగా మనం విని దాని ప్రకారంగా మనం నడుచుకున్నట్టయితే ఆయన మనల్ని ఇష్టపడతారు. ఆ ఇష్టము ఇష్టులైనటువంటి పిల్లలముగా ఆయనకు మనం ఉన్నట్టయితే అది మనం ఏమి అడిగినా సరే ఆయన మనకి ఇస్తారు. మనం ప్రేమించేటటువంటి పిల్లలు కాదు అడగపోయినా మనం ఏదో కొని పెడతాం. అలాగా అడిగింది ప్రతి ఒక్కటి కూడా ఆయన ఇస్తాడు. ఎందుకు ఇస్తాడు? ఆయనకి ఇష్టలుగా మనం ప్రవర్తించినప్పుడు ఆయన మనకి అనుగ్రహిస్తాడు అని 27:23 చేస్తాడు. ఏదనగా నా మాటలు మీరు అంగీకరించిన ఎడల నేను మీకు దేవుడనైందును మీరు నాకు జనులయ్యిందును మీకు క్షేమము కలుగునట్లు నేను మీకు ఆజ్ఞాపించుచున్న మార్గములన్నిటి యందును మీరు నడుచుకొనిడి. అయితే వద్దాము సరిపోదు. మీకు క్షేమము కలగాలి అని అంటే నేను ఆజ్ఞాపించినటువంటి మార్గములన్నింటినీ కూడా మీరు అనుసరించి నడుచుకున్నట్టయితే మీకు ఏది ఇష్టమో అడుగుడి నేను ఇస్తాను. అడుగుడి మీకు ఇయ్యబడును, తట్టుడి మీకు తీయబడును, ఎదగుడి దొరుకును. మార్కు సువార్త 7:7 తీయద్దాం టైం అయితే వెదకుడి మీకు దొరుకును. కాబట్టి ఆయనకి ఇష్టమైనటువంటి పిల్లలుగా మనం ఉన్నట్టయితే మనకి ఏది ఇష్టమో అది ఆయన అడగకముందు ఇస్తాడు, అడిగిన తర్వాత కూడా మనకి ఇస్తాడు. కనుక దేవునికి ఇష్టమైనటువంటి పిల్లలుగా మనం ఉంటూ మన జీవితంలో మన కుటుంబంలో మన సంఘంలో ఏమైనా చిన్న చిన్న ఒడిదుడుకులు వచ్చినప్పుడు మనం వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి సోదరికి వాళ్ళ దగ్గరికి పరిగెట్టకుండా దేవుని పాదసన్నిధికి కరుణాపీఠం దగ్గరికి వచ్చి మనం మొర్ర పెట్టి మన విజ్ఞాపన ఆయన పాదసన్నిధి పెట్టినట్టయితే ఆయన మన కార్యములన్నిటినీ సఫలం చేయే సామర్థ్యుడు. కనుక ఆయన సృష్టికర్త, మన సమస్తాన్ని ఆయన సరిచేసి మంచి మార్గం నడిపించేటటువంటి దేవునికి మరొకసారి వందనములు స్తోత్రములు చెల్లించుకుంటూ ఉపదేశిస్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక.